భారతదేశం ఒక సహకార సమాఖ్య మనది కోఆపరేటివ్ ఫెడరలిజం పాటు ఎసమెట్రికల్ ఫెడరలిజం కూడా అంటే అన్ని రాష్ట్రాలు ఒకేలాగా లేవు అన్ని రాష్ట్రాలతో ఒకేలాగా కేంద్రం డీల్ చేయలేదు కూడా ఒక్కొక్క రాష్ట్రాన్ని విభిన్నమైన పరిస్థితి దాంతో ఇంత డైవర్సిటీ ఉన్న దేశంలో కన్సల్టేషన్ కోఆపరేషన్ చాలా అవసరం దీన్ని ముందే గ్రహించారు రాజ్యాంగకర్తలు ఆర్టికల్ రెండు వందల అరవై మూడు మన రాజ్యాంగంలో ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ ప్రకారం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంతరాష్ట్ర మండలి అసలు ఈ అంతర్రాష్ట్ర మండలి ఖచ్చితంగా పెట్టాలా అంటే ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీలోనే ఉంది ప్రెసిడెంట్ మే అంటే అక్కడ కంపల్సరీ కాదు ప్రెసిడెంట్ కనుక కావాలని అవసరం అని భావిస్తే అండ్ అంతరాష్ట్ర మండలి అనేది పర్మనెంట్ బాడీ కాదు శాశ్వత ఒక వ్యవస్థ కాదనమాట అలానే అది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు ఎందుకంటే ప్రెసిడెంట్ ఒక నోటిఫికేషన్ ద్వారా దాన్ని క్రియేట్ చేస్తారు అంటే దాని జెనసిస్ ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీలో ఉంది కానీ అది రాజ్యాంగ సంస్థ అని చెప్పకూడదనమాట అలాంటి అంతరాష్ట్ర మండలి రాజ్యాంగం వచ్చినా సరే సర్కారీ కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో మొదటిసారి కన్స్టిట్యూట్ చేశారు ఆ తర్వాత దఫాల వారీగా అప్పటికప్పుడు కన్స్టిట్యూట్ చేస్తూ వచ్చారనమాట రీసెంట్గా అయితే రెండు వేల ఇరవై రెండులో కన్స్టిట్యూట్ చేశారు ఈసారి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికైన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్గా నవంబర్ ఎనిమిదో తారీఖున మళ్ళా కొత్త అంతరాష్ట్ర మండలికి నోటిఫికేషన్ జారీ అయింది ఈసారి దానిలో చాలా మార్పులు తీసుకొచ్చారు మెంబర్షిప్లో కానీ ఆ వ్యవస్థలో కానీ రీకన్స్టిట్యూషన్ చాలా చేశారనమాట ముఖ్యంగా మనం గమనిస్తే కనుక ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది సెంటర్ స్టేట్ రిలేషన్స్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరియు ఇంటర్ స్టేట్ రిలేషన్స్ రాష్ట్రాల మధ్య సంబంధాలకి సహకరిస్తూ ఉంటుంది అనమాట ఆర్టికల్ రెండు వందల అరవై మూడు ప్రకారం రాష్ట్రాల మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా దాంతోపాటు ఏదైనా కొత్త పాలసీస్ తీసుకురావాలన్నా లేదా ఏదైనా కొత్తగా ఎంక్వైరీస్ ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా ఇష్యూస్ని సాల్వ్ చేయాలన్నా లేదా కోఆర్డినేషన్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య రాష్ట్రాల మధ్య సహకారం సహకారం కుదరాలన్నా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అవసరం అని చెప్పి చెప్పారనమాట అయితే ఇంతకు ముందు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కి చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఉంటూ ఆరుగురు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ని ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆరుగురు కాస్త తొమ్మిది అనమాట సో కొత్తగా ఏర్పడుతున్న ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ ఉంటారు దాంతోపాటు నైన్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు ఆల్ స్టేట్ సీఎంస్ రాష్ట్రాలకున్న సీఎంస్ అందరూ కూడా ఉంటారు సీఎంస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ దాని తర్వాత ఏదైతే యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాలకి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో వాటి సీఎంస్ ఉంటారు లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లేని కేంద్ర పాలిత ప్రాంతాలకి వాటి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారనమాట అదేవిధంగా ఏ రాష్ట్రంలో అయితే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద ప్రెసిడెంట్స్ రూల్ ఉందో ఆ రాష్ట్రాన్ని గవర్నర్ రిప్రజెంట్ చేస్తారు ఇట్లా ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ గాను తొమ్మిది మంది యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు దాంతో పాటు అందరు స్టేట్ సీఎంస్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్న యూటీ లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లేనప్పుడు అదే విధంగా ఏదైనా రాష్ట్రాల్లో కాన్స్టిట్యూషన్ మిషనరీ కనుక ఫెయిల్ అయితే ఆ రాష్ట్రం సంబంధించి ప్రెసిడెంట్స్ రూల్ పెడితే గవర్నర్ రిప్రజెంట్ చేస్తారనమాట ఇదంతా కూడా కొత్తగా ఇంటర్స్టేట్ కౌన్సిల్ లో తీసుకొచ్చారు దాంతో పాటు పర్మనెంట్ గా శాశ్వతంగా గా పదమూడు మంది యూనియన్ మినిస్టర్స్ని కూడా పిలుస్తారనమాట ఇంటర్ స్టేట్ కి సో దీనివల్ల బెటర్ అండర్స్టాండింగ్ బెటర్ మినిస్టరియల్ కోఆపరేషన్ రకరకాల సహకారం ఈజీగా అవుతుంది ఇంతమంది మినిస్టర్స్ ఒక పక్క తొమ్మిది మంది సభ్యులు ఉంటారు మినిస్టర్స్ యూనియన్ మినిస్టర్స్ ఇంకో పక్క పదమూడు మంది పర్మనెంట్ ఇన్వైటీస్ ఉంటారు మినిస్టర్స్ ఆల్ స్టేట్ సీఎంస్ ఉంటారు అందరూ ఉండటం వల్ల ఇంకా సహకారం బాగా పెరుగుద్ది ముఖ్యంగా మనం గమనిస్తే ప్రస్తుతం నాన్ బీజేపీ రూల్ స్టేట్స్ కూడా చాలా ఉన్నాయి పెరిగిపోతున్నాయి ఇండియాలో దాంతో ఏమవుద్ది అంటే సెంట్రల్ స్టేట్ మధ్య రిలేషన్స్ కొంత దెబ్బతినే ప్రమాదం కనిపిస్తుంది ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్స్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంటర్స్టేట్ కౌన్సిల్ పాత్ర కీలకమైందని చెప్పొచ్చు దానిలో ప్రైమ్ మినిస్టర్ గా వ్యవహరిస్తారు కాబట్టి అనేక సమస్యలు ఆయన దృష్టి కూడా తీసుకెళ్లొచ్చు విధంగా మనం నీతి ఆయోగ్ లాంటి సంస్థలు కూడా డీసెంట్రలైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు అనమాట ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని రీకన్స్ట్రూట్ చేయడంతో పాటు ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి వెన్నెముకగా ఉండి దాన్ని ముందుకు నడిపించే స్టాండింగ్ కమిటీని కూడా రీకన్స్ట్రూట్ చేశారు స్టాండింగ్ కమిటీకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి ఏ ప్రపోజల్స్ వెళ్ళాలి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు రికమెండేషన్స్ ముందుకెలా తీసుకెళ్లాలి అదేవిధంగా స్టేట్ కౌన్సిల్ కి కోఆర్డినేషన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా స్టాండింగ్ కమిటీ చేస్తుంటుంది ఈ స్టాండింగ్ కమిటీకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా యూనియన్ హోమ్ మినిస్టర్ ఉంటారనమాట ఆ తర్వాత ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క స్టాండింగ్ కమిటీకి పన్నెండు మంది సభ్యులు ఉంటారు ఈ పన్నెండు మందిలో రాష్ట్రాల సీఎంస్ కూడా ఆహ్వానిస్తున్నారు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ కూడా సభ్యులుగా చేస్తున్నారు ఇది చాలా కొత్త విషయం అనమాట స్టాండింగ్ కమిటీలో ఉండే చైర్మన్తో పాటు పన్నెండు మంది సభ్యుల్లో రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ కూడా ఉంటున్నారనమాట దానివల్ల ఏమవుద్దంటే కోఆపరేషన్ బాగా పెరుగుద్ది ఎందుకంటే ఇంటర్స్టేట్ కౌన్సిల్కి ఏ ప్రపోజల్ తీసుకెళ్లాలి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ చేసిన రికమెండేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా హోమ్ మినిస్టర్తో ఏం డిస్కస్ చేసి దాన్ని ప్రపోజల్ పెట్టించాలి ఇవన్నీ కూడా స్టాండింగ్ కమిటీ ముందుకు తీసుకెళ్తాది అనమాట కాబట్టి ఈ స్టాండింగ్ కమిటీలో కూడా యూనియన్ మినిస్టర్స్తో పాటు సీఎంస్ కూడా ఉన్నారు దాంతోపాటు స్టాండింగ్ కమిటీ ఏమైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఏదైనా ప్రపోజల్స్ చేసే ముందు ఎక్స్పర్ట్స్ బయట ఉన్న ఎక్స్పర్ట్స్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఆ విషయంలో నిపుణులని వీళ్ళందరినీ ఇన్వైట్ చేయొచ్చు అనమాట సో స్టాండింగ్ కమిటీ కూడా రీకాన్స్టిట్యూషన్ చూస్తే మోర్ డెమోక్రటిక్ మోర్ ఇంక్లూజివ్ రాష్ట్రాలు కూడా కన్సిడర్ చేస్తుంది బయట ఉన్న ఎక్స్పర్ట్స్ని కూడా పిలిచి అవసరమైతే సలహాలు తీసుకుంటుంది అనమాట ఓవరాల్గా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్ టూ త్రీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇండియాలో డైవర్సిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అందరినీ ఇంక్లూడ్ చేసుకుని గవర్నెన్స్ ముందుకు తీసుకెళ్ళటమే ప్రధానమైన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి